బాగున్నా తేజ సజ్జ అన్న, నీకు ఒక దండం అన్న, చచ్చిపోతామన్న సినిమా చూస్తే. జై శ్రీరామ్ అన్న. The way he's building his cinematic universe. ఉన్న కొద్దీ మనోడు కూడా మంచి పెద్ద హీరోల లెవెల్కి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అసలు ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో, ఏమవుతుందో అని ఒక ఫీల్డ్లోకి తీసుకుపోయి వదిలేసాడు డైరెక్టర్ మాత్రము. హనుమాన్ ఎలా ఉంది బ్రో? అన్న హనుమాన్ సినిమా ఎప్పుడో చూసినన్నా చచ్చిపోతామన్న సినిమా చూస్తే. జై శ్రీరామ్ అన్న, జై శ్రీ ఆంజనేయ అన్న, మెంటల్ ఎక్కిందన్న అసలు. విజువలైజేషన్ కానీ ఒక ఫైట్ ఉంటుందన్న అసలు. బాగున్నా తేజ సజ్జ అన్న, నీకు ఒక దండం అన్న, ఏం చేసినామన్న యాక్టింగ్ అన్న. నిజం చెప్తానన్న, ప్రాణం పెట్టి తీశారన్న డైరెక్టర్ గారు, ప్రాణం పోసారన్న ఆయన, ప్రాణము సినిమా అన్న. చెప్తున్నా కదా నాకైతే మెంటల్ దినం ఖరాబ్ అయిపోయింది. చెప్తున్నా కదా ఇండస్ట్రీ రికార్డు. కార్తికేయ తోటి ప్యాన్ ఇండియా ఊగిపోయింది శ్రీకృష్ణుడి కాన్సెప్ట్లో, ఇప్పుడు హనుమాన్ కాన్సెప్ట్లో ఇండియా మొత్తం అది ఊగిపోయింది. ఇది బద్దలైపోద్ది, బద్దలైపోద్ది, రాసి పెట్టుకోండి, బద్దలైపోద్ది. ఆపే మొగాడే లేడు ఏ సినిమాని, ఈ సినిమాని ఆపే మొగాడే లేడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది, 10 times చూస్తా. ఐ లవ్ యూ తేజ గారు, ఐ లవ్ యూ డైరెక్టర్ గారు. ఇంకా నేనేం మాట్లాడను, మళ్ళీ వెళ్ళిపోతా సాయంత్రం. అది పిచ్చల సినిమా అన్న, అంతే. ఇంకా భయ్యా సాయి సాయి సజ్జ తేజ సజ్జన సాయి తజ్జన ఉంది పేరు, సూపర్ ఉంది భయ్యా. లాస్ట్ టైం ఏదో వైరస్ మీద చేశారు మూవీ, దాన్ని మించింది మూవీ అయితే చాలా బాగుంది. ఉన్న కొద్దీ మనోడు కూడా మంచి పెద్ద హీరోల లెవెల్కి వచ్చేస్తున్నాడు. చాలా బాగుంది భయ్య మూవీ అయితే. విఎఫ్ఎక్స్ మాత్రం అదిరిపోయింది మూవీలో. హనుమాన్ అనే మూవీ దానికి తగ్గట్టు ఉంది భయ్య మూవీ అయితే. ఫైట్స్ కానీ కొడితే చాలా బాగున్నాయి. కొత్తగా అనిపించలేదు కానీ మూవీస్లో చూసాం మనం. దీని వల్ల డైరెక్షన్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది భయ్య. చెప్పుకోవాలండి మెయిన్గా కొన్ని సీన్స్ అనిపిస్తాయి 3D లో, మనకి అన్ని సీన్స్ అనిపించకుండా టోటల్గా కొన్ని సీన్స్ 3D లో అనిపిస్తే, ఆ ఉన్న కొద్ది కూడా విజువల్స్ చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అదిరిపోయింది భయ్య. సినిమా హిట్ యావరేజ్ కాదు కానీ అందరు చూడాల్సిన మూవీ భయ్య. ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ అయితే, మనం ఫ్యామిలీతో చూడొచ్చు. ఆ థియేటర్కి వచ్చి చూడాలి భయ్య మీరు, ఏది రివీల్ చేయకూడదు. మీరు థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ బోర్ అనిపించదు, చివరిదాకా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్లోనే ఉంటుంది మూవీ అయితే. చాలా బాగుంది, చాలా బాగుంది. హనుమాన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి తేజ సజ్జ నుండి, అండ్ ద డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ద వే హిస్ బిల్డింగ్ హిస్ సినిమాటిక్ యూనివర్స్. అన్న హనుమాన్ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. అన్న సినిమా మాత్రం సూపర్ ఉంది. మరి తేజ గారు యాక్టింగ్ కూడా బాగా చేసిండ్రు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి బాగుంది. సాంగ్స్ కానీ ఫైట్ కానీ ప్రతి ఒక్కటి ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. సినిమా సూపర్ ఉంది, ఎక్కడ బోరింగ్ కొట్టదు. ఇందాక నేను సినిమా చూడడం జరిగింది, అబ్బాబాబా ఇప్పుడు ఎంజాయ్ చేసిన సినిమా చూసేటప్పుడు మాత్రము. ఇప్పుడు అసలు ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో, ఏమవుతుందో అని ఒక ఫీల్డ్లోకి తీసుకుపోయి వదిలేసిండు డైరెక్టర్ మాత్రము. మంచిగా తీసిండు సినిమా మాత్రము, చాలా బాగుందన్న. ఎక్కడ బోరింగ్ లేదు, సినిమా సూపర్ ఉందన్న. సూపర్ ఉందన్న. అది ఇంకా తెలిసినప్పుడు అసలు అది రియల్గా తీసిండ్రా, మరి ఎట్లా చేసిండ్రో తెలియదు కానీ అసలు రియల్ ఉన్నట్టనే అనిపిస్తుంది తెలుసు. అది ఆ గ్రాఫిక్స్ కానీ ఆ కెమెరామాన్ ఎవరో కానీ హ్యాట్సాప్, నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. గ్రాఫిక్స్ కానీ కెమెరా కానీ అంత మొత్తం సెట్టింగ్ మాత్రం సూపర్ ఉంది, బాగుంది. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. సినిమా సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ అన్న. ఎక్కడ బోరింగ్ లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బాగుంది. ప్లీజ్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి.